అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను మీ సుగురు. నా వరల్డ్ ట్రిప్కు, ప్రపంచ యాత్రకైతే ఒక కొత్త కిట్ కావాలి అనుకున్నాను. దీనికోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఈరోజు అయితే మనకు వచ్చేసింది. అంటే నేను నిన్ననే ఆర్డర్ పెట్టాను, ఇమీడియట్గా వన్ డేలో డెలివరీ చేశారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. ఇదైతే యూకేలో మనకు మంచి ప్రీమియం క్వాలిటీనే దొరికింది అనుకుంటున్నాను. తర్వాత వచ్చేసి ఇది ఓపెన్ చేద్దాము మనం క్విక్గా. కొంచెం తిన్నా. వావ్! సో ఇప్పుడైతే మాత్రం గోల్డీ చూస్తుందంట. గోల్డీ ఇక్కడికి వచ్చేసి దాని మీద నిలబడు. ఓకే, సో ఇప్పుడు లెట్స్ ట్రై టు ఓపెన్ ఇట్. ఇక్కడ కట్ చేయాలి. గెస్ వాట్ ఇట్ ఈస్. మీరు ఒకవేళ ఈ టైంలో గెస్ చేయగలిగితే గెస్ చేయండి ఏంటి ఇది అనేది. అండ్ నేను ఎలాగో తొందరలోనే రివీల్ చేయబోతున్నాను. వాట్? వరల్డ్ ట్రిప్కు నా బ్యాక్ ప్యాక్ అన్నమాట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగున్నట్లే ఉంది. దీనికైతే రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. యాక్చువల్లీ ఇది వచ్చేసి ట్రైపోల్ వాళ్ళది. మ్యాక్సిమమ్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇదే వాడతారు, ట్రైపోల్ వాడతారు. అండ్ తర్వాత వచ్చేసి 65 లీటర్స్, మనం చేసే ట్రావెల్కి 65 లీటర్స్ మోర్ దాన్ ఎనఫ్. దీంట్లో వచ్చేసి కంఫర్ట్గా ఒక 5-6 జతలు బట్టలు, తర్వాత అన్నీ కావాల్సినవన్నీ కూడా పడతాయి. అండ్ ఈ సైడ్కి ఒక ప్యాక్ ఉంటుంది, సైడ్ ప్యాక్ ఒకటి మన పాస్పోర్ట్స్ అవి పెట్టుకోవడానికి ట్రావెల్ కంఫర్ట్గా. అండ్ కింద మనకు ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ కూడా వచ్చింది. ఎందుకంటే నాకు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ట్రావెల్ చేసినా వర్క్ చేయాలి కాబట్టి ఈ ల్యాప్టాప్ కంపార్ట్మెంట్ ఒకటి ఇంపార్టెంట్ నాకు. అండ్ దాంతోపాటు మనకు డర్టీ క్లాత్స్ పెట్టుకోవడానికి కింద ఒక సెక్షన్ ఉంటుందన్నమాట. అవన్నీ నేను తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే ఆల్ సెట్ టు ట్రావెల్. అండ్ ఇది వచ్చేసి హైకింగ్కు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి సైడ్కు మనకు ఇవి కూడా ఉంటాయి క్లిప్స్. సో దాంతో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక సీక్రెట్ పాకెట్ ఉంటుంది, అఫ్ కోర్స్ విచ్ ఇస్ నాట్ సీక్రెట్ ఎనీమోర్. అందరికీ తెలుసు అక్కడ సీక్రెట్ పాకెట్ ఉంటుందని. సో ఇక్కడ మనం ఏదైనా సీక్రెట్గా పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. అండ్ తర్వాత ఇవన్నీ జిప్స్. అండ్ ఇది వచ్చేసి మనకు పైన మాత్రం జిప్ రాదు, ఎందుకంటే ఇదంతా ఓపెన్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఫీడ్ చేసుకోవాల్సింది. చూడండి, ఇస్ ఇట్ గుడ్? యా, సో ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. అండ్ ఇంకొక బెస్ట్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి దీంతో అంటే ఇది రెయిన్లో కూడా తడవదు, కంప్లీట్ వాటర్ రెసిస్టెన్స్. వాటర్ పన్నది పన్నట్టు ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది, తెలుసా? సో ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈవెన్ ఈ కైండ్ ఆఫ్ యూరోపియన్ వెదర్కు, ఇప్పుడు యూకేలో ఉన్నాం కదా, యూకే వెదర్కు ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట, పర్ఫెక్ట్ కిట్ అని చెప్పొచ్చు. లోపల ఏవో ఉన్నాయి, అది నేను ఓపెన్ చేసి చూస్తాను. నేను అనుకోవడము ఒక బ్యాగ్ ఫ్రీ ఇస్తా అన్నారు దీంతోపాటు. అండ్ ఆ బ్యాగ్ ఇక్కడ ఉన్నట్టుంది, ఫోల్డబుల్ బ్యాగ్. వావ్, ఇది అమేజింగ్. యాక్చువల్గా ట్రావెలర్స్కి ఏంటంటే ఎంత తక్కువ స్పేస్ వీలైతే అంత తక్కువ స్పేస్లో అన్నీ పెట్టుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. అండ్ ఇది ఎక్కడ ఉంది అనేది చూస్తూ, ఓకే ఇక్కడ ఒక జిప్ ఉంది చూద్దాం. ఇదే చాలా పెద్ద లాగ్ అయిపోయేటట్లుంది. నేను ఏదో 1 మినిట్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ, ఓ దాట్స్ ఎక్సలెంట్, సీ దిస్. డూ యూ నో వాట్ ఇట్ ఈస్? నో వన్ కెన్ బిలీవ్ ఇట్. ఇట్స్ అ బ్యాగ్ యాక్చువల్లీ. ఇది ఫోల్డబుల్ బ్యాగ్, మనము ఏదైనా ఇచ్చిన క్లాత్స్ కానీ అవి పెట్టుకోవడానికి. ఇదైతే మనకు ఫ్రీగానే ఇచ్చారు ట్రైపోల్లో కొన్నప్పుడు. సో చూడండి, ఇట్ కెన్ బి ఈజీలీ కన్వర్టెడ్ ఇన్ టు ది బ్యాగ్. సో దీనిలో 2-3 జతలు పెట్టుకొని మనం ఒకవేళ డే ట్రిప్కి వెళ్ళాలనుకున్నా అట్లా వెనకాల తగిలించుకొని వెళ్ళిపోవచ్చు ఈ బ్యాగ్ను మనం రూమ్లో వేసినా సరే. ఇది 65 లీటర్స్ బ్యాక్ ప్యాక్. ఆల్మోస్ట్ 5 to 8 డేస్ వరకు మనకు కావాల్సిన అన్ని వస్తువులు పట్టడానికి కావాల్సినటువంటి బ్యాగ్ ఇది. అండ్ దీంతోపాటు మనకు డే టూర్స్కు డే ట్రిప్స్కు కావాల్సిన ఒక ఫోల్డబుల్ బ్యాగ్ కూడా ఇచ్చినాడు, దట్స్ వండర్ఫుల్.
దీంతో అయితే నాకు యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ పవర్ వచ్చింది అనుకోవచ్చు. సో ఇప్పటి నుంచి ఏంటంటే ఈ బ్యాగ్తో ప్రపంచాన్ని చుట్టయిపోతున్నాను, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ప్లాన్ అయితే ఉంది, మొత్తము సెట్ చేసుకొని చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మొత్తానికి అయితే ట్రావెల్కి కావాల్సిన ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మనం ఇంకా జస్ట్ చేయాల్సింది ఏంటంటే జస్ట్ బుక్ ది టికెట్స్, ఫ్లై అరౌండ్ ద వరల్డ్. మా ఆశీర్వదించు. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్, విష్ మీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నాన్న, ఎంజాయ్ నాన్న. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో మీరు ఏ ఏ దేశాలు చూద్దాం అనుకుంటున్నారు అనేది కమెంట్లో పెట్టండి. బై బై.